దృశ్యం భావం కథ స్వాముల ప్రవచనం విని గొట్ట మార్గం గుండా తిరిగి వస్తున్న శ్రీధరుడు భాస్కరుడు ఓ దృశ్యం చూసి అవాక్కయ్యారు నోటి రంగుమాయని పావరం పిల్లకు ఒక గద్ద ఆహారం అందిస్తున్నది దాన్ని చూడగానే భాస్కరుడి మనసు ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది అడుగు ముందుకు వేయలేక అలాగే ఉండిపోయాడు శ్రీధరుడు మాత్రం ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా మరింత వేగంగా ఇంటి దారి పట్టాడు భాస్కరుడు ఆహా స్వాముల వారి మాటలు అక్షరసత్యాలు కదా రాతిలోని కప్పకు పండులోని పురుగుకు ఆహారం అందించేది దయాసింధు అయిన ఆ దేవుడే గద్ద తన ఆహారమైన పావురం పిల్లకే ఆహారం తినిపిస్తున్నదంటే అంతకు మించిన భగవద్విలాసం ఏముంటుంది అంత చేసే కరుణామయుడు నా చిన్ని పొట్టకు ఇంత చూపకపోతాడా అని అనుకుంటూ దారి పక్కన శిథిలమైపోయిన మార్గం బంధేశ్వర ఆలయం వద్ద కూర్చుండిపోయాడు సాయంకాలం వరకు ఒక్కరూ అటువైపు రాలేదు దాంతో ఆకలి దప్పులతో బాధపడటం తప్ప భాస్కరుడికి ఒరిగిందేమీ లేదు దేవుడి మీద చెప్పలేని కోపం కూడా వచ్చింది చీకటి పడుతుండగా తనను వెతుక్కుంటూ వచ్చిన శ్రీధరుడికి తన అనుభవం ఏకరో పెట్టి దేవుడెందుకు ఇలా చేశాడు అన్నాడు భాస్కరుడు విచారంగా దేవుడేం చేస్తాడు నువ్విక్కడ బండరాయిలా కూర్చుండిపోతే పావురం పిల్లకు ఆహారం అందించిన గద్దను చూసి ఆశ్చర్యపోయావు ఆనందించావు బాగుంది అంతటితో ఊరుకోకుండా నిన్ను నువ్వు పావురం పిల్ల స్థానంలో ఊహించుకొని గద్ద సాయం కోసం ఎదురు చూడడం వివేకం అవుతుందా గద్ద శక్తి లేని పావురం పిల్లకు ఆహారం అందించినట్టు నిస్సహాయులకు సాయపడటం కదా శక్తియుక్తులు గల మనుషుల కర్తవ్యం అదే కదా ఆ దృశ్యం భావం కాళ్ళు చేతులున్నాయి తెలివితేటలున్నాయి కష్టపడి పనిచేసి తోటివారికి సాయపడితే దేవుడు సంతోషిస్తాడు ఎందుకైనా ఇంగిత జ్ఞానం ఉండాలి మిత్రమా అంటూ శ్రీధరుడు అతన్ని వెంటబెట్టుకొని గ్రామం కేసి బయలుదేరాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే